డియర్ ఇగ్నో లెనర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగ్నో అప్డేట్స్ తెలుగు ఈరోజు మరొక ముఖ్యమైన చాలా అవసరమైన ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే ఇగ్నో అసైన్మెంట్స్లో నైంటీ పర్సెంట్ అంతకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను ఒక పది రూల్స్ చెప్పబోతున్నాను ఒక పది సూత్రాలు మీకు ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ అండ్ అబౌవ్ స్కోర్ తెచ్చుకోవడానికి ఈ పది సూత్రాలు యూజ్ అవుతాయి వీడియోని చివరి వరకు చూడండి డ్రాక్ చేసి చూడడం ద్వారా మీరు మంచి పాయింట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది మీ కెరీర్కి సంబంధించింది ఒక్క పది నిమిషాలు టైం మీరు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా పాయింట్ బై పాయింట్ చూడండి ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి అసైన్మెంట్ సబ్మిట్ చేసే ముందు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే మీ స్టడీ సెంటర్లో మీ అసైన్మెంట్ సబ్మిట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రూల్ నెంబర్ వన్ పేపర్ క్వాలిటీ ఖచ్చితంగా చెక్ చేసుకోండి చాలామంది స్టూడెంట్స్ థిన్ పేపర్ అంటే పలుచుగా ఉన్న పేపర్ మీద అసైన్మెంట్ రాయటం వల్ల అది బ్యాక్ సైడ్న ఆ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చూడటానికి అందంగా ఉండదు సో అందరూ కూడా ఖచ్చితంగా మరీ అంత పలుచుగా లేకుండా మంచి క్వాలిటీ వైట్ పేపర్ని యూస్ చేయండి అందులో కూడా ఏ ఫోర్ షీట్ యూజ్ చేయడం అనేది చాలా మంచిది ఇక లీగల్ పేపర్స్ అయినా యూజ్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ యూస్ చేయొచ్చు చేయకూడదని రూల్ ఏం లేదు కాకపోతే మీరు ఏ ఫోర్ షీట్ యూజ్ చేయడం వల్ల ఫైలింగ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అందుకని ఏ ఫోర్ షీట్ వైట్ పేపర్ ఆర్ రూల్ పేపర్ మీరు యూజ్ చేయవచ్చు ఇక రూల్ నెంబర్ టూ మీరు అసైన్మెంట్ కోసం యూజ్ చేస్తున్న పేపర్కి ఫోర్ మార్జిన్స్ ఉండేలా చూసుకోండి మీరు కనుక రూల్ పేపర్ యూజ్ చేస్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మార్జిన్ వాళ్ళే ఇచ్చి ఉంటారు టాప్ బాటమ్ మార్జిన్స్ కూడా ఇచ్చి ఉంటారు రైట్ సైడ్ మార్జిన్ని మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక మీరు వైట్ పేపర్ యూజ్ చేస్తున్నట్లయితే ఆల్ ఫోర్ సైడ్స్ మార్జిన్స్ని మీరు పెన్సిల్తో మార్జిన్స్ చేసుకొని ఆ మార్జిన్ లోపల మాత్రమే అసైన్మెంట్ రాయాల్సి ఉంటుంది పేపర్ చివరి వరకు రాయొద్దు అసైన్మెంటు మార్జిన్ మెయిన్ మెయింటైన్ చేయండి అలాగే పేపర్ టాప్లో కూడా కొంచెం మార్జిన్ని వదిలేయండి కంపల్సరీగా ఆల్ ఫోర్ సైడ్స్ మార్జిన్స్ని వదలండి ఇది రూల్ నెంబర్ టూ ఈ రూల్ ఖచ్చితంగా పాటిస్తేనే మీరు మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది రూల్ నెంబర్ త్రీ ఏ కలర్ పెన్ యూజ్ చేయాలి మీరు బ్లూ ఆర్ బ్లాక్ కలర్ పెన్ యూజ్ చేయవచ్చు రెడ్ కలర్ గ్రీన్ కలర్ పెన్స్ అసలు యూస్ చేయకూడదు మీరు ఇంకా హైలైట్స్ కోసం అండర్లైన్స్ కోసం పెన్సిల్ని యూజ్ చేయవచ్చు నేనైతే బ్లూ పెన్తో క్వశ్చన్ రాయడం బ్లాక్ పెన్తో ఆన్సర్ రాయడాన్ని సజెస్ట్ చేస్తాను లేదు అలా కాకుండా మీరు బ్లాక్ పెన్తో క్వశ్చన్ బ్లూ పెన్తో ఆన్సర్ కూడా రాయవచ్చు ఏదైనా హైలైట్స్ లేదా అండర్లైన్స్ చేయాలంటే పెన్సిల్ని యూస్ చేసుకోండి అంతే కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ స్కెచ్ పెన్స్ మాత్రం యూస్ చేయవద్దు ఎందుకంటే చూడటానికి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది కాబట్టి మీకు మార్క్స్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది రూల్ నెంబర్ ఫోర్ అసైన్మెంట్స్ అనేవి ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్తో రాయాల్సి ఉంటుంది ఎటువంటి ప్రింటెడ్ పేపర్స్ని అటాచ్ చేయవద్దు అలా చేయటం ద్వారా మీ అసైన్మెంట్స్ రిజెక్ట్ అవుతాయి ఖచ్చితంగా ప్రతి మ్యాటర్ని మీరు ఏదైతే రాయాలనుకుంటారో అసైన్మెంట్లో హ్యాండ్ రైటింగ్తో మాత్రమే రాయాలి రూల్ నెంబర్ ఫైవ్ పేపర్కి ఒక సైడ్ మాత్రమే అసైన్మెంట్ రాయాలి మీరు కనుక చిన్నప్పుడు మనం రికార్డ్ బుక్స్ రాసేవాళ్ళం గుర్తుందా రైట్ సైడ్లోనేమో మనకు అవసరమైన మ్యాటర్ లెఫ్ట్ సైడ్లో దానికి సంబంధించిన డయాగ్రామ్స్ అని సేమ్ అదే టెక్నిక్ మీరు ఇక్కడ కూడా యూస్ చేయవచ్చు టూ సైడ్స్ మాత్రం ఖచ్చితంగా అసైన్మెంట్ రాయవద్దు అలా రాయడం వల్ల మీ అసైన్మెంట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదు అంటే కూడా చాలా చాలా తక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అలా అలాంటి మిస్టేక్ ఎప్పుడు కూడా చేయొద్దు రూల్ నెంబర్ సిక్స్ మీరు ముందు క్వశ్చన్ చదువుకున్న తర్వాత ఆ క్వశ్చన్కి ఏం ఆన్సర్ రాయాలో ఆ ఆన్సర్ని మీ ఇగ్నో బుక్స్లో ఫస్ట్ సర్చ్ చేసి పెట్టుకోండి వెతుక్కోండి ఎక్కడ ఏది సరిపోతుందని చెప్పేసి దాన్ని పూర్తిగా చదవండి ఆ పే ఆ ఆన్సర్ మొత్తాన్ని కూడా మంచిగా పూర్తిగా చదువుకొని అర్థం చేసుకొని అవసరం లేని పాయింట్స్ తీసేయండి అవసరము అనుకుంటే కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ మీ సొంత లైన్స్తో యాడ్ చేయండి ఒక మంచి ఆన్సర్ని తయారు చేసుకుని రఫ్ బుక్లో దాన్ని మీ అసైన్మెంట్ షీట్లో జాగ్రత్తగా మంచి హ్యాండ్ రైటింగ్తో రాయండి అంతేకాని ఇంటర్నెట్లో దొరికే అసైన్మెంట్స్ని తీసుకుని యాజ్ ఇట్ ఈజ్ రాయటం ద్వారా మీకు మార్క్స్ అసలు రావు ఈవెన్ ఇగ్నో బుక్స్లో నుంచి కూడా యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టి రాయవద్దు మీరు ఆర్డర్ మార్చి రాయండి పనికొచ్చే పాయింట్స్ని ముందు రాయండి ఎగ్జాంపుల్స్ని యాడ్ చేయండి సబ్ హెడ్డింగ్స్ని పెట్టండి పాయింట్స్ రూపంలో రాయండి పారాగ్రాఫ్ రూపంలో రాయండి మీరు రాసే ప్రతిదీ కూడా ఎస్సే రైటింగ్ లాగా పేజీలు పేజీలు రాయకుండా లాగా వెడగొట్టి రాయండి ఏ పారాగ్రాఫ్ ఇంపార్టెంటో దాన్ని మొదటగా రాయండి దాన్ని వివరిస్తూ పాయింట్స్ బేసిస్లో కొన్ని రాయండి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కొన్ని రాయండి సబ్హిటింగ్ పెట్టి కొన్ని రాయండి చిన్న చిన్న డయాగ్రామ్స్ వేయండి లెఫ్ట్ సైడ్లో ఇలాగా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా రాయటం ద్వారా మీకు ఈజీగా నైంటీ పర్సెంట్ మార్క్స్ని స్కోర్ చేయవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు కావాల్సిన ఆన్సర్స్ మొత్తం కూడా మీ ఇగ్నో బుక్స్లో ఉంటాయి అది నీట్గా చదువుకొని మీరు ఓన్గా రాయండి మీకు మంచి మార్క్స్ వస్తాయి ఎంత ఓన్గా రాస్తారో అన్ని మార్క్స్ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎంత కాపీ కొట్టి రాస్తారో అంత మార్క్స్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు అనుకుంటారేమో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా ఎవరిది ఎవరికి తెలియదు నేను కాపీ కొడితే వాళ్ళకి తెలుస్తుందా అని ఖచ్చితంగా తెలుస్తుంది స్టూడెంట్ రాసింది ఏంటో లేదా బయట తిరిగే అసైన్మెంట్స్ ఏంటో వాళ్ళకి పూర్తిగా ఐడియా ఉంటుంది కాబట్టి మీరు మొదటగా చదువుకోండి ఆ ఆన్సర్ని అర్థం చేసుకోండి తర్వాత మాత్రమే మీ సొంతగా వీలైనంత పేరాగ్రాఫ్స్గా పాయింట్స్లో విడగొడుతూ ఆన్సర్ని రాయండి దీన్ని మనం రీడబిలిటీ అంటాము రీడబిలిటీ అంటే ఏంటి అంటే పక్కన వాళ్ళు మనం రాసిన దాన్ని ఎలా రీడ్ చేయగలుగుతున్నారు అనే దాని మీద మనం మార్క్స్ డిపెండ్ అయి ఉంటాయి చాలామంది మేము చాలా బాగా రాసాము బాగా మార్క్స్ రాలేదు అనుకుంటే రీడబిలిటీ లేదు అని దాని అర్థం అనమాట సో రీడబిలిటీ అంటే ఏంటి అంటే ప్రజెంటేషన్ మీరు బాగా ప్రజెంట్ చేసి పాయింట్స్ రూపంలో రాయటం ద్వారా పారాగ్రాఫ్ రూపంలో రాయడం ద్వారా మంచి హ్యాండి రైటింగ్తో రాయటం ద్వారా యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టకుండా మీరు సొంతగా కొన్ని లైన్స్ని యాడ్ చేస్తూ తీసేస్తూ రాయటం ద్వారా కూడా మీరు మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది రూల్ నెంబర్ సెవెన్ ఎన్ని పేజీలు రాయాలి అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు దీనికి సరిగ్గా కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ కూడా దొరకదు అయితే దీనికి నాకు తెలిసినంత వరకు నేను ఒక మంచి కరెక్ట్ ఆన్సర్ మీకు నేను ఇస్తున్నాను దీనికి ట్వంటీ మార్క్స్ క్వశ్చన్ కనుక అయ్యుంటే ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్లో ఐదు వందల పదాలలో మీరు ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది అంటే రఫ్గా చూసుకుంటే ఫైవ్ టు సిక్స్ పేజెస్లో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది చాలామంది స్టూడెంట్స్ అవసరం ఉన్నా లేకపోయినా టెన్ పేజెస్లో ఫిఫ్టీన్ పేజెస్లో ఆన్సర్ రాస్తారు అలా రాయటం వల్ల కూడా మీకు మార్క్స్ అసలు రావు ఫ్రెండ్స్ ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళు సింపుల్గా థింక్ చేసేది ఏంటి అంటే ఒక క్వశ్చన్కి ఒక ట్వంటీ మార్క్స్ క్వశ్చన్కి టెన్ పేపర్స్ ట్వల్వ్ పేపర్స్ ఆన్సర్ రాస్తున్నారంటే ఏంటి అది కాపీ కొట్టిన ఆన్సర్ అయితేనే కదా నిజంగా చదివి మీరు రాసినట్లయితే చాలా వేస్ట్ని తీసేసి పనికొచ్చే పదాలతో పనికొచ్చే లైన్స్తో మీరు కనుక మ్యాటర్ తయారు చేస్తే అది మీకు ఫైవ్ సిక్స్ పేజెస్ కన్నా ఎక్కువ రాదు సో ఖచ్చితంగా అయితే ఐదు వందల పదాలు లేకపోతే ఫైవ్ టు సిక్స్ పేజెస్లో మీ అసైన్మెంట్ ఆన్సర్ని తయారు చేసుకోండి అంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పెట్టండి కానీ ఏదంటే అది కాపీ కొట్టి యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టద్దు లేదు ఇంకా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉంది ఇంకొక పేజ్ ఎక్స్ట్రా వస్తుందంటే కూడా నో ప్రాబ్లం మినిమమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ ఫైవ్ టు సిక్స్ పేజెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఒక పేజీ అటు ఇటుగా మేనేజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా పాయింట్ నెంబర్ ఎయిట్ మీరు ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు మీ అసైన్మెంట్ ఆన్సర్ షీట్లో కూడా ఆ క్వశ్చన్ని క్వశ్చన్ నెంబర్ని మెన్షన్ చేసి అలాగే క్వశ్చన్ కూడా రాయండి దాని తర్వాత ఆన్సర్ అని సైడ్ రిడ్డింగ్ పెట్టి దాని ఆన్సర్ని రాయటం ద్వారా పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి ఆ క్వశ్చన్ ఏంటి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా వేరే పేజ్లో మాత్రమే స్టార్ట్ చేయండి దీనివల్ల కూడా కరెక్ట్ చేసే టైంలో క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఎగ్జామినర్కి ఒక క్లారిటీ అయితే ఉంటుంది ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్రతి క్వశ్చన్ కూడా న్యూ పేజ్లో స్టార్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి రూల్ నెంబర్ నైన్ అసైన్మెంట్కి ఫస్ట్ పేజ్ దీని గురించి నేను ఒక డీటెయిల్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను ఆ వీడియోని ఒకసారి చెక్ చేసి చూడండి ఫస్ట్ పేజ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒక లింక్ కూడా నేను అక్కడ పెట్టాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఫస్ట్ పేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ పేజ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఆ వీడియోని చూసి దాని తగట్టుగా మీరు ఫస్ట్ పేజ్ని సెట్ చేసి పెట్టుకోండి ఇక రూల్ నెంబర్ టెన్ ఫైలింగ్ అసైన్మెంట్ ఓన్ కంటెంట్తో రాశారు నీట్గా బ్లూ బ్లాక్ పెన్సిల్ యూజ్ చేసి హైలైట్ చేసి రాసుకున్నారు పేపర్కి ఒక సైడే రాశారు పేపర్కి మార్జిన్ సెట్ చేసుకున్నారు మంచి క్వాలిటీ ఏ ఫోర్ షీట్లు అసైన్మెంట్ రాశారు ఇవన్నీ బాగున్నాయి కానీ ఫైనల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఫైలింగ్ ఫైలింగ్ కరెక్ట్గా లేకపోతే కూడా అసైన్మెంట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫైలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ఫైలింగ్ విషయానికి వచ్చేస్తే మీ అసైన్మెంట్ ఫైల్లో మీరు ఫస్ట్ మీ అసైన్మెంట్ ఫస్ట్ పేజీని పెట్టండి దాని తర్వాత మీ ఐడి కార్డ్ని కలర్ జెరాక్స్ తీసి ఆ జెరాక్స్ పేపర్ని రెండు పేపర్గా పెట్టండి దాని తర్వాత క్వశ్చన్ పేపర్ ఏదైతే మీరు క్వశ్చన్ ఏ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏ క్వశ్చన్ పేపర్ అయితే మీరు ఆన్సర్ చేశారో ఆ క్వశ్చన్ పేపర్ని నెక్స్ట్ మూడో పేజ్గా అటాచ్ చేసుకోండి అయితే దానిలో చాయిస్ ఉంటుంది కాబట్టి జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక టెన్ క్వశ్చన్స్ ఇచ్చి వాటిలోంచి నుంచి ఫైవ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయమంటారు కాబట్టి మీరు ఏ ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో ఆ ఫైవ్ క్వశ్చన్ ని రౌండ్అప్ చేయండి ఎవరైతే అసైన్మెంట్ కరెక్ట్ చేస్తారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది మీరు ఏ ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు అనేది దాని తర్వాత మీ అసైన్మెంట్ రాసిన పేపర్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోండి అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బెంగళూరు స్టడీ సెంటర్స్లో మీరు ప్లాస్టిక్ ఫైల్లో పెట్టినా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అంపల్లి హైదరాబాద్లో స్పైరల్ బైండింగ్ మ్యాండేటరీ అని అడుగుతున్నారు అలాగే బెంగళూరులో ప్లాస్టిక్ ఫైల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు కొన్ని కొన్ని స్టడీ సెంటర్స్లో ప్లాస్టిక్ ఫైల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు కొన్ని కొన్ని స్టడీ సెంటర్లో జస్ట్ పిన్ చేసేసి ఇవ్వమంటున్నారు కొన్ని కొన్నిట్లో థ్రెడ్ కట్టి ఇవ్వమంటున్నారు ఇది మాత్రం ఒకసారి మీ స్టడీ సెంటర్లో క్లియర్గా కనుక్కోండి కనుక్కొని దాన్ని బట్టి మీరు ఫైలింగ్ చేసుకోండి అదండి నేను చెప్పాలనుకున్న టాప్ టెన్ రూల్స్ ఈ టెన్ రూల్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ మినిమం నైంటీ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకా వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడగని నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ చేయాలనే దాని మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఆల్ ది వెరీ బెస్ట్